ఈ వీడియోలో మనం రియల్ టైమ్ అప్లికేషన్ అనేది ఇప్పుడు రియల్గా చూడబోతున్నాం. అసలు రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా రన్ అవుతుందనేది. సో నేను అప్లికేషన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇవి రెండు వచ్చేసి అప్లికేషన్స్ అన్నమాట. ఒకటి యాంగులర్ జేఎస్ మీద క్రియేట్ చేశాను, ఇంకోటి వచ్చేసి ఎక్స్ప్రెస్ జేఎస్ అన్నమాట. ఇది సర్వర్ కను ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఎక్స్ప్రెస్ యాప్ అనేది సర్వర్. ఇది యాంగులర్ అనేది మామూలుగా వెబ్ యూఐ అప్లికేషన్ అన్నమాట. ఇది యాంగులర్ జేఎస్ లైక్ యాంగులర్ జేఎస్ యూస్ చేసుకొని నేను ఈ అప్లికేషన్ క్రియేట్ చేశాను. నోట్ జేఎస్ యూస్ చేసుకొని నేను ఈ అప్లికేషన్ క్రియేట్ చేసాను అనమాట. ఒకటి సర్వర్ కాను, ఇంకోటి యూఐ అప్లికేషన్ కాను పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓకే, నా దగ్గర అప్లికేషన్స్ రెండు ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ని సర్వర్లో ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా డేటాను సెండ్ చేయాలి, డీబీలో ఎలా స్టోర్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ముందుగా, సో నా దగ్గర యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఉంది, యాంగులర్ జేఎస్ అప్లికేషన్, ఇంకోటి వచ్చేసి నోడ్ జేఎస్. సో యాంగులర్ జేఎస్ అప్లికేషన్ అనేది, ఈ యాంగులర్ జేఎస్ అప్లికేషన్ని నేను లోకల్ సర్వర్ గ్జాంప్ అనే దాంట్లో డిప్లాయ్ చేస్తాను అనమాట. లోకల్ సర్వర్ గ్జాంప్ వచ్చేసి లోకల్ హోస్ట్ 8080. ఓకే, గ్జాంప్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను. గ్జాంప్ సర్వర్ మీకు ఓకే, ఇదన్నీ ఇప్పుడు ఇవన్నీ లోకల్ సర్వర్లో మాత్రమే ఇప్పుడు నేను ఇవన్నీ రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఉంది కదా గ్జాంప్, ఇది గ్జాంప్ కంట్రోలర్ ప్యానల్. సో ఇన్బిల్ట్గా మనకి ఏమేమి వస్తాయి అంటే దీంట్లో అపాచీ, మైఎస్క్యూఎల్, ఫైల్ జిల్లా, మెర్క్యూరీ, టామ్ క్యాట్ ఉంటుంది. సో నేను అపాచీని స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. ఇది అపాచీ అనేది కూడా ఒక సర్వరే. సో అపాచీని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అపాచీ సర్వర్ స్టార్ట్ చేసినప్పుడు దీని యొక్క పోర్ట్ నెంబర్ చూడండి, 80443 ఇచ్చండి. సో 80443. సో ఇప్పుడు మనము బ్రౌజర్కి వచ్చేసి ఓకే, ఈ బ్రౌజర్లో మనము లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 80 కదా, 80 ఓకే. ఇంటర్నల్గా ఇది రన్ అయిపోతుంది అనమాట. ఓకే, లోకల్ హోస్ట్ ఓకే. ఆల్రెడీ నేను దాంట్లో అప్లికేషన్ డిప్లై చేసినాను కాబట్టి ఓకే. లోకల్ హోస్ట్ ఓకే, ఇది ఇంటర్నల్గా చేసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను నీకు అది కూడా, మీకు చెప్తాను. సరే, అది ఎగ్జామ్ లోకల్ హోస్ట్లో నా యాంగులర్ జేఎస్ అప్లికేషన్ని డిప్లాయ్ చేశాను అనమాట. సో ఈ దీంట్లో డిప్లాయ్ చేశాను. సో ఇప్పుడు అప్లికేషన్ లోకల్ హోస్ట్లో ఎలా డిప్లాయ్ చేయాలనేది రియల్గా చేద్దాం. ఓకే, సో నా అప్లికేషన్ ఎక్కడుంది, రియల్ టైమ్ యాప్ అనే ఫోల్డర్లో యాంగులర్ అనే పేరుతో ఉంది. సో దీన్ని నేను ఇక్కడ కాపీ చేసి జస్ట్ ఈ ఫోల్డర్ మొత్తం కాపీ చేసి ఇక్కడ మనము ఓకే ఎగ్జాంపుల్ అనేది ఎక్కడ రన్ అవుతుందో ఆ పాత్కి వెళ్ళిపోతాం అనమాట. సో కంప్యూటర్ నాది వచ్చేసి విండోస్ సి. సో ఇక్కడ చూసారా, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది కదా, మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ పాత్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ అనేది ఫోల్డర్, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి దీంట్లో హెచ్టి డాక్స్ అని ఉంటుంది. చూసారా, ఇది హెచ్టి డాక్స్. ఇక్కడ ఏ ఫోల్డర్స్ అయితే మనం ప్లేస్ చేస్తామో, సో ఇవన్నీ మన అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకునేది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నా ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు న్యూగా ఏం చేస్తున్నానంటే కొత్త అప్లికేషన్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఫోల్డర్ ఇక్కడ యాంగులర్ అని వచ్చింది కదా, క్యాపిటల్ ఏ ఉంది, యాంగులర్ జేఎస్. సో దీంట్లో నా యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ మొత్తం దీనిలో ఉందన్నమాట. సో నేను దీన్ని ఎప్పుడైతే కాల్ చేశానో ఇమీడియట్లీ దీంట్లో ఎక్కడైతే నేను రూటింగ్ ఇచ్చానో అది కాల్ అవుతుందన్నమాట. సరే, ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో యాంగులర్ అనే దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ ఓకే, ఇక్కడ నేను లోకల్ హోస్ట్ యాక్చువల్లీ పోర్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో లోకల్ హోస్ట్ స్లాష్ నాది యాంగులర్ కదా, ngulr యాంగులర్. సో మనం కరెక్ట్గా హెచ్డి డాక్స్లో యాంగులర్ ఫోల్డర్ నేమ్. సో లోకల్ హోస్ట్ యాంగులర్. సో ఇప్పుడు యాంగులర్ ఎంటర్ చేయగానే సి ఆ ఫోల్డర్లో ఉన్న
ప్రాజెక్ట్ మనమైతే రూటింగ్ ఏదైతే ఇచ్చామో అది ఇమీడియట్లీ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నేను దీనికి సమ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ అసంప్షన్ కోసం. హోమ్ పేజీ ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ నేను చూడండి, క్లిక్ చేసిన హోమ్ పేజీ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట, సారీ లాగిన్ అవ్వగలుగుతాం. సో దీనికి నేను ముందుగా చేయాల్సింది సైన్అప్ చేయాలి కదా. సో సైన్అప్ అంటే ఏంది, లైక్ సైన్అప్లో మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తే అవి డీబీలో స్టోర్ అవుతాయి. యా ఒక్క నిమిషం, యా ఇక్కడ లో అప్లికేషన్ అయితే యాంగులర్జెస్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. సో దీన్ని నేను మనం పంపించిన సైన్అప్ డీటెయిల్స్ డేటా ఇక్కడ ఏవైతే డేటా ఎంటర్ చేస్తానో అది ఇక్కడ మోంగోడీబీ అనే డీబీలో స్టోర్ అవ్వాలి. సో నేను ఇక్కడ నుంచి డేటాని ఇక్కడికి పాస్ చేయాలంటే, సో దీనికి మధ్యలో మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేము. సో దీనికి మళ్ళీ నేను సర్వీస్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సర్వీస్ అంటే నోడ్ సర్వర్, ఇది నేను ఓన్గా నా సర్వర్ అనమాట ఇది. సో బట్ ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంది, బట్ ఈ సర్వర్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేసిన అనమాట. ఈ సర్వర్ లోకల్ హోస్ట్ 3000 మీద రన్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని రన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. యా ఓకే, ఫస్ట్ సైన్అప్ ఆల్రెడీ కొన్ని లాగిన్ అయ్యి ఉంటుంది కదా, వాళ్ళతో లాగిన్ అయ్యి చూద్దాం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఒక డీబీ చూపిస్తాను, ఆల్రెడీ కొంత డీటెయిల్స్ ఉంది కదా. సో ఓకే, వన్ బై వన్ వెళ్దాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు కొంత సైన్అప్ అయినా నేను కొన్ని పేర్లతో, కిరణ్ నెక్స్ట్ సైన్ ఇన్, యాక్చువల్లీ సైన్ ఇన్ అవ్వాలి. సో ఫెయిల్డ్ అని వచ్చింది. ఫెయిల్డ్ మీన్స్ ఏంటంటే ఫెయిల్డ్ ఎందుకు వచ్చిందంటే, ఓకే లోకల్ సర్వర్ అనేది అప్లికేషన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది, దీనికి డీబీతో కమ్యూనికేషన్ అయితే లేదు. సో దీన్ని నేను సర్వీస్తో కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఇది ఈ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి సో ఈ సర్వర్ ద్వారా డేటా అనేది డీబీలో స్టోర్ చేస్తుంది అనమాట. సో దీంతో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి సో ఈ సర్వర్ని మనం రన్ చేయాలి. అంటే ఈ సర్వర్ వచ్చేసి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, డైరెక్ట్గా దీంతో కమ్యూనికేట్ అవ్వదు, జస్ట్ ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటుంది అనమాట ఓన్లీ. సో నేను ఈ సర్వర్లో ప్రొవైడ్ చేసే సర్వీస్ని నేను తీసుకోవాలంటే సో ఈ సర్వర్ని నేను రన్ చేయాలి కదా ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సర్వర్ని ఎలా రన్ చేస్తాం చూద్దాం. సో ఇది ఈ సర్వర్ వచ్చేసి నా ఓన్గా నేను చేసుకుంది కాబట్టి దీనికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే, ఇందాక యాంగులర్జెస్ అప్లికేషన్ రన్ చేయడానికి మనము ఎగ్జాంపుల్ యూజ్ చేసాం లైక్ అపాజిట్ టార్గెట్, దీంట్లో వచ్చేసి ఇది నా సర్వర్, ఇది నేను అనుకుని క్రియేట్ చేసింది. సో దీన్ని స్టార్ట్ చేయాలంటే మనకి గిట్ బ్యాష్ అని ఉంటుంది. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, అవన్నీ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోవాలా, సో నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఇంకా డెప్త్గా తీసుకెళ్తాను. సో ఇప్పుడు జస్ట్ చూద్దాం అసలు రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో గిట్ బ్యాష్లో ఓపెన్ చేయగానే గిట్ బ్యాష్లోనే కాదు కమాండ్ ప్రాంప్ట్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. సో నేను ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి గిట్ బ్యాష్లో వేసిన. సో దీనికి ఒక కమాండ్ కొట్టాలన్నమాట. సో అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే ఎన్పిఎం ఎస్టిఏఆర్టి స్టార్ట్. సో స్టార్ట్ కొట్టంగానే అప్లికేషన్ రన్ అయింది. ఇక్కడ చూసారా ఫెయిల్ టు కనెక్ట్ డీబీ. సో సి ఓకే, ఇప్పుడు నేను దీంతో ఏం కమ్యూనికేట్ ఇక్కడికి వచ్చేయండి. సో ఈ సర్వర్ని నేను స్టార్ట్ చేశాను. సో లోకల్ హోస్ట్ 300లో రన్ అవుతుంది. ఒకసారి చూపిస్తుంది 300లో రన్ అవుతుందా లేదా అనేది, పోర్ట్ నెంబర్ అది హోస్ట్ 300. ఓకే, ఎక్స్ప్రెస్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్. సో లోకల్ హోస్ట్ 300 అనే పోర్ట్లో ఈ సర్వర్ రన్ అవుతుంది అనమాట. సో ఈ సర్వర్ ఈ మొంగోడీబీ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ని స్టార్ట్ చేయలేదు, ఇది ఒక సర్వరే చెప్పిన ప్రతి దానికి ఒక సర్వర్ అని ఉంటుంది. సో మొంగోడీబీ అనేది ఒక సర్వర్, ఈ సర్వర్ని నేను స్టార్ట్ చేయలేకపోలేదు. సో ఈ నోడ్ సర్వర్ దీంతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది అనమాట. సో అందుకే మనకి ఏమైనా ఇక్కడ డిస్ప్లే అయిందంటే ఫెయిల్డ్ టు కనెక్ట్ డీబీ. ఓకే, నెక్స్ట్ నేను మొంగోడీబీతో కనెక్ట్ అవ్వాలా. సో దీన్ని మళ్ళీ మనం
స్టార్ట్ చేయాలి కదా. సో దీనికి ఇది ఒక సర్వర్, సో దీనికి ఒక పోర్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వర్ అంటే ఖచ్చితంగా పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇది కాదు లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ అంటే మళ్ళీ చెప్పుకున్నాక ఆ లోకల్ హోస్ట్ 27017 అని ఇది బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. సో బై డిఫాల్ట్గా వాళ్ళు చేసింటారు. సో దీంట్లో ఉన్న మొంగో డీబీ సర్వర్ ఓపెన్ చేయగానే డీబీ ఉంటుంది, డీబీలో మనం డేటా చూసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీబీ సర్వర్ని స్టార్ట్ చేయాలన్నమాట. దీనికి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా రన్ చేస్తామంటే మనము కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ దీనికి కమాండ్ ఏంటంటే మోంగో డి సర్వర్ని రన్ చేయడానికి. సో మోంగో డి అనుకోవటంగానే ఈ మోంగో డీబీ సర్వర్ రన్ అవుతుంది. చూడండి పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ ఏముందంటే 27017. సో ఇప్పుడు దీంట్లో ఉన్న డేటా ఓకే, ఇప్పుడు డీబీ రెడీగా ఉంది. సో ఇది రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మీద కమ్యూనికేషన్ లేదు. సో మనం ఒకసారి దీన్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మొంగో డీబీలో అసలు డేటా ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, దీనికి మనము మొంగో డీబీలో డేటా చూసుకోవడానికి టూ టైప్స్ ఉంటుంది. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అయితే కొద్దిగా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మోంగో బూస్ట్ అనే జియూఐ యూస్ చేస్తున్నాను. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి డేటా అనేది డీబీలో ఎలా ఉందో ఒక స్ట్రక్చర్ రూపంలో చూపిస్తుంది అన్నమాట. అర్థమయ్యేటట్టు ఒక్క నిమిషం ఇది ఓపెన్ అవ్వనండి. ఓకే ఓపెన్ అయ్యింది. ఓకే ఇది ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్. ఓకే ఓపెన్ అయింది. సో సర్వర్ రన్ అవుతుంది. ఇదంతా ఈ స్ట్రక్చర్ మొత్తం మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది నేను యూజర్ డీటెయిల్స్ అనే దాంట్లో యూజర్ ఎంటర్ ఇక్కడ ఇక్కడికి వచ్చి యాంగులర్ జేస్ అప్లికేషన్ ఇక్కడ సైన్ అప్ ఉంది కదా. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఉంది. సెండ్ చేయగానే ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ డేటా మొత్తం వచ్చేసి ఇదొక డీబీ అనమాట. ఈ డీబీలో స్టోర్ అవుతుంది. సో ఆల్రెడీ 17 ఇక్కడ వచ్చేసరి 17 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఆబ్జెక్ట్స్ దాని యొక్క నేము స్ట్రింగ్ ఏ టైప్. సో ఇది మీకు ఈ స్ట్రక్చర్, ఇది జేసన్ ఫార్మాట్. సో ఆ స్ట్రక్చర్ అర్థం కాదు కాబట్టి మీకు టేబుల్ వ్యూ చూపిస్తాను. ఓకే, టేబుల్ వ్యూ చేస్తే ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. ఐడి, నేము, పాస్వర్డ్, మార్క్స్, సంథింగ్ మార్క్స్ తెలుగు లైక్ మొంగో డీబీ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దాని గురించి ఎస్క్యూఎల్ డీబీ ఉంది, మొంగో డీబీ ఉంది, రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో అవి కూడా మనం ఒకసారి నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్ మొత్తం ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 17 ఉంది లాస్ట్ వన్. సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి సురేష్ సాయి సురేష్ అని. సో లాస్ట్ మెంబర్ వచ్చేసి ఇతను. ఇప్పుడు మనము ఓకే ఇక్కడ ఇక్కడ ఫెయిల్ టు కనెక్ట్ డీబీ ఉంది కదా, ఒకసారి మనం స్టాప్ చేద్దాం. స్టాప్ చేయాలంటే కమాండ్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ సి కొట్టంగానే ఆ సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో సర్వర్ స్టాప్ అయింది అనుకోండి, ఇది ఎక్స్ప్రెస్ ఉంది కదా ఆల్రెడీ. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే దీన్ని సి దిస్ సైట్ క్యాంట్ బి రీచ్డ్. సో ఎందుకంటే నేను ఇక్కడ స్టాప్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను దీన్ని. ఎన్పిఎం స్టార్ట్ స్టార్ట్ చేయగానే ఆల్రెడీ మనకి ఏం రన్ అవుతుంది ఇక్కడ, మొంగో డీబీ సర్వర్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మొంగో డీబీ సర్వర్ ఇక్కడ కమ్యూనికేట్ అవ్వగానే సమ్ చేంజెస్ అనేవి ఎక్కడైంది కదా. ఓకే, సమ్ చేంజెస్ ఓకే. సో ఇక్కడ మనకి మెసేజ్ చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకా క్లారిటీగా. సో ఇక్కడ చూడండి మొంగో డీబీ కనెక్టెడ్. ఓకే, మొంగో డీబీ కనెక్టెడ్. సో మొంగో డీబీ కనెక్టెడ్ అయింది, సర్వీస్ అనేది క్రియేట్ అయ్యింది అనమాట. సో ఈ సర్వీస్ని నేను ఓకే ఈ సర్వీస్ని నేను యాంగులర్ జేఎస్ అప్లికేషన్ యూస్ చేసుకొని ఆ సర్వీస్ని నేను కాల్ చేస్తున్నాను అనమాట. సో దానికంటే ఇంటర్నల్గా సమ్ యాంగులర్ జేఎస్ ఆ సర్వీస్ ఎలా కాల్ చేయాలని ఫంక్షనాలిటీస్ చాలా ఉంటాయి. సో అవి అన్ని ప్రోగ్రామింగ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదంతా రియల్ టైం, మొత్తం రియల్ టైం ఎగ్జాంపుల్ కాబట్టి జస్ట్ అసలు లాస్ట్ వీడియోలో మీకు థియరిటికల్గా చూపించాను, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నెక్స్ట్ ఎలా చూపిస్తానంటే కోడింగ్ ద్వారా చూపిస్తాను. ఓకే, వన్ బై వన్ కోడింగ్ ద్వారా చూద్దాం. ఓకే, లాగిన్ చూద్దాం ఫస్ట్ మనం. సో లాగిన్ టు యూజర్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను రాంగ్ ఎంటర్ చేసినానండి, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అక్కడ చూడండి ఇది మన సర్వర్ కదా, సర్వర్ని హిట్ చేసింది. ఏమేమి నేమ్ ఏం పంపించాం, పాస్వర్డ్ ఏం పంపించాం, నేమ్ రిటర్న్ వచ్చింది. సో నల్, ఏం లేదు.
data anedi. So ippudu nenu correct username correct password ichesanu. So already some users sign up ayyaru kada. So ikkada chudandi sai suresh password sorry name vachedi sai suresh password also sai suresh okay ee name tho nenu open aithe naaku ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇక్కడ చూడు లాగిన్, ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది. సో నేను ఇక్కడ సాయి సురేష్ సాయి సురేష్ ఓకే సైన్ ఇన్ అవుతాను. నేను ఇప్పుడు సైన్ ఇన్ అయిన తర్వాత ఓకే వన్ యూజర్. సో ఆటోమేటికల్లీ ఓకే కొట్టంగానే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుందన్నమాట. హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది చూసారా, ఇందాక మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది ఓకే. అదే కొత్త కొత్త యూజర్ కన్నా ఓపెన్ అయ్యండి. ఒక యూజర్ కేకే ఈ అసలు అయితే డీబీలోనే లేదు ఓకే. ఒక్క నిమిషం ఓకే, ఇది అసలు డీబీలోనే లేదు. ఈ డేటా అనేది డీబీలోనే లేదు. ఇందాక మనము ఒక రిక్వెస్ట్ పంపించాం కదా, ప్రతి రిక్వెస్ట్ ఇది ఇక్కడ నేమ్ అనేది సాయి సురేష్, పాస్వర్డ్ సాయి సురేష్. సో డేటా ఉంది, తనకు సంబంధించిన డేటా మొత్తం రిటర్న్ చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనం కేకే ఒక అన్నోన్ యూజర్ ఎంటర్ చేశాడు సైన్ ఇన్ అవుతున్నాడు. సో జీరో, దెర్ ఇస్ నో డేటా. సో ఇమీడియట్లీ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇట్ షోయింగ్ ఓకే. ఆ మెసేజ్ మనకి చూపిస్తుంది ఓకే. ఇప్పుడు లాస్ట్ చేశారు కదా, ఇక్కడ 17 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లాస్ట్ వచ్చి సాయి సురేష్. ఒక ఇప్పుడు నేను ఒక కొత్త నేమ్ ఎంటర్ చేస్తున్నాను నేను ఓకే. కొత్త నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ సైన్అప్ అవ్వాలి కదా, లాగిన్ అవ్వాలంటే. సో సైన్అప్ అనే ఫామ్ని వచ్చేసి నేను ఇక్కడ శ్రీనివాస్, నేమ్ వచ్చేసి శ్రీనివాస్, మెయిల్ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ ఓకే. శ్రీనివాస్ ఈమెయిల్ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెండ్ కొట్టంగానే ఏమవ్వాలా, ఇక్కడ డీబీలో స్టోర్ అవ్వాలి. డీబీలో స్టోర్ అయినప్పుడు ఇక్కడ మొత్తం 17 ఉన్నాయి. సో మనకి ఇక్కడ 18 వస్తుంది కదా. సో సెండ్ మెసేజ్ సి లోకల్ హోస్ట్ సేస్ ఓకే, డేటా సెండ్ అవుతుంది. జస్ట్ ఇవన్నీ నేను అంటే జస్ట్ డిస్ప్లే చేసుకున్నాను, డేటా వెళ్తుందా లేదా అనేది అంతే. ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత యూజర్ అనేవాడు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాడు అనమాట, బీ డైరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం డేటా డీబీ చూసుకుంటే ఇక్కడ 17 ఉన్నాయి. మీన్స్ దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అంతే, 18 వచ్చేస్తుంది. సో రిఫ్రెష్ అయిన తర్వాత డేటా అనేది ఇంత 17 ఉన్నాయి, ఇక్కడ 18 అయింది. సో ఒక్కసారి ఏ డేటా పంపించాను చూద్దాం ఓకే. సి లాస్ట్ వన్ ఈజ్ 18th ఆబ్జెక్ట్. సో ఇక్కడ శ్రీనివాస్, పాస్వర్డ్ శ్రీనివాస్, మెయిల్ వచ్చేసి శ్రీనివాస్, రీపాస్వర్డ్ వచ్చేసి శ్రీనివాస్. సో అదర్ డేటా ఏం లేదనమాట ఓకే. మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు తను లాగిన్ అయితే ఒక్కసారి ఓకే, తను లాగిన్ అవుతున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ సైన్అప్ అయినాడు కాబట్టి తను లాగిన్ అయితే శ్రీనివాస్ అని ఇచ్చాము. జస్ట్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఏదో టైప్ చేద్దాం అనుకున్నాం. సో పాస్వర్డ్ ఏదో టైప్ చేస్తే ఇమీడియట్లీ నో యూజర్ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చూస్తుంది. సో ఇప్పుడు నేను కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాను. అగైన్ ఐ డిడ్ మిస్టేక్స్ శ్రీనివాస్ డీబీ శ్రీనివాస్ 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 సమ్ మిస్టేక్ ఈజ్ గాన్ ఓకే. శ్రీ ఓ షిట్ ఇక్కడ తప్పు అయ్యి పెట్టండి శ్రీనివాస్. యా కరెక్ట్గా వచ్చింది. సో హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాడు. సో ఇది మొత్తం అప్లికేషన్. సో ఒకసారి యూజ్ చూద్దాం ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఏం చేశాను, యాంగ్లర్జెస్ అప్లికేషన్ని లోకల్ సర్వర్లో, లోకల్ హోస్ట్ లైక్ ఎగ్జామ్ సర్వర్లో డిప్లాయ్ చేశాను. ఎగ్జామ్స్ ఆర్ వచ్చి అపాచి టాంకెట్ 8080 లైక్ 80. నెక్స్ట్
Node.js server and create chess. Other chess 3000 lo run out. So, this is server and the service and the provide JS. This service is AngularJS application or call JS. So, first user and word this server to communicate with. Next, once application open in Travata, service ne send an message service ni call jesadu. So service ni call chesin tarvata emmatna server anedi mongodb tho communicate ayyindi. mongodb server database tho connect. So eppudaithe first user anevadu ee application open chesadu, ikkada AngularJS application ni open chesukuntadu. Ee AngularJS application dwara ee service ni call chestundi. Ee service ni call chesi ee data anedi like request and response ala teeskunta untadu anamata. So service ni call chestundi. So ee server rendu different kada. So ikkada oka problem anedi raise avutund anamata, cross problem anedi oka raise avutundi. So server to server communicate ayyapudu AngularJS lo cross problems anedi raise avutundi. So adi kachithanga AngularJS application chese vallaki ఒక సర్వర్ తో ఇంకో సర్వర్ తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రైజ్ అయ్యే ప్రాబ్లం అది. క్రాస్ ఆర్జన్ రిక్వెస్ట్ హలో ఆర్జన్ జీరో అని అలాంటి మెసేజెస్ వస్తుంటాయి. సో అట్లాంటి కూడా ఎలా సాల్వ్ చేయాలనేది మనం ప్రోగ్రామాటిక్గా చెప్పుకునేటప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఓకేనా, సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ ఏంది, అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకోసారి ఫ్లో మొత్తం చెప్తాను మీకు. ఇక్కడ నా రెండు అప్లికేషన్స్ అన్నా AngularJS అప్లికేషన్, నెక్స్ట్ సర్వీస్ అప్లికేషన్. రెండు నేనే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఓకే. రెండు కూడా డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ రన్ అవుతున్నాయి, డిఫరెంట్ సర్వర్స్లో కూడా, నాట్ సేమ్ సర్వర్, డిఫరెంట్ సర్వర్స్. ఓకే, సో AngularJS అప్లికేషన్ నేను ఎక్కడ డిప్లై చేశాను, ఎగ్జాంపుల్లో డిప్లై చేశాను. ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, హెచ్డి డాక్స్లో ఇక్కడ డిప్లై చేశాను AngularJS. సో నేను డిప్లై చేసిన తర్వాత ఇక్కడ యాంగులర్, ఇక్కడ చెప్పాను కదా మీకు లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసిన తర్వాత, లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు కదా 1 2 3 డాట్ సంథింగ్ ఏదని. సో ఇప్పుడు లోకల్ హోస్ట్ అనేది దాని నుంచి నేను చెప్తాను కదా. సో లోకల్ హోస్ట్ ఓకే, ఒకసారి మీకు చెప్తాను. లోకల్ హోస్ట్ అంటే సేమ్ ఐపీ అడ్రస్ కాబట్టి నేను ఒకసారి చెప్తాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఐపీ కాన్ఫిగ్ చెప్పంటే ఇక్కడ మీది వచ్చేసి ఇక్కడ మీ ఐపీ అడ్రస్. లాస్ట్ టైం నేను ఒక ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ ఇవన్నీ చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు అదే ప్రొసీజర్. ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి ఏమైంది, డిస్ప్లే అవుతుంది లోకల్ హోస్ట్ డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, లాస్ట్ టైం మీకు చెప్పిన వీడియోలో 190 లైక్ ఐపీ అడ్రస్ కోలను పోర్ట్ నెంబరు అలా ఇచ్చాను కదా, సేమ్ ఇప్పుడు మీకు ఒక అది కూడా చూపిస్తాను. సో ఆఫ్టర్ దాని తర్వాత సర్వర్లో పాతింగ్ అనిచ్చాను కదా. సో ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ఏముంది, 192.168.0.17. సో ఇక్కడ 192.168.0.19 కరెక్ట్, ఓకే 168.0.17 కదా, 0.17. నెక్స్ట్ దీని యొక్క పోర్ట్ నెంబర్ ఏమన్నాను, ఎగ్జామ్ పోర్ట్ నెంబర్ ఏమన్నా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 80443, ఈ రెండు పోర్ట్లో ఏదైనా చూసుకుని నేను 80 ఉంది కాబట్టి 80 పెట్టుకుంటాను. సో 80 అని చూసినాను. 80 తర్వాత మన యొక్క రూట్ పాత్ ఏదైతే ఉంటుందో అది ఇస్తే సరిపోద్ది అని చెప్పాను లాస్ట్ టైం. సో నేను ఒక్కసారి యాంగులర్ అని యాంగులర్ కదా పాత్ చూసా, ఇందాక లోకల్ హోస్ట్ అనేది, బట్ లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఇచ్చాను. అన్ని పోర్ట్ నెంబరు లైక్ ఐపీ అడ్రస్ ఇస్తే మనకి పేజీ లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నట్టే మనకు ఓపెన్ అయింది అనమాట. సో నేమ్ సేమ్ అట్లాగే, ఇది లోకల్ హోస్ట్ అనే ప్రతి దగ్గర, ఇక్కడ లోకల్ హోస్ట్ అనేది కదా, లోకల్ హోస్ట్ అనే ప్రతి దగ్గర ఈ నెంబర్ వేస్తే సరిపోద్ది. సో ఇది కామన్, ఎందుకంటే ఐపీ అడ్రస్ అన్నిటికీ కామన్గా ఉంది నాకు, ఎందుకంటే ఇది ఐపీ అడ్రస్ అనేది నా నెట్ని యూస్ చేసుకుంటుంది కాబట్టి కామన్గా ఉంది. సో అన్నిటికీ ఒకే ఐపీ అడ్రస్ ఉంటుంది, కానీ పోర్ట్ నెంబర్ అన్నిటికీ ఒకే ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, అన్నిటికీ నేను నెట్ అనేది ఐపీ అడ్రస్ అనేది నెట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో నా నెట్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసేది, దానివల్ల అన్నిటికీ ఒకటే పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో దీనికి MongoDB లోకల్ హోస్ట్ ఉంది కదా, దీనికి ఐపీ అడ్రస్ ఏముంటుంది, దీనికి ఐపీ అడ్రస్ ఏముంటుంది, దీనికి ఐపీ అడ్రస్ ఏముంటుంది, ఈ మూడు సర్వర్లకి సేమ్ ఐపీ. బట్
పోర్ట్ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి చూసా. సో ఒక సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఖచ్చితంగా పోర్ట్ నెంబరు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఐపీ అడ్రస్సే కదా, పోర్ట్ నెంబర్ ఇంపార్టెంట్. సో పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యాం, ఈ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యాం, ఈ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యాం అనమాట. సో ఇది ఫైనల్గా రియల్ టైమ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో లాస్ట్ టైం మీకు వచ్చేసి థియరిటికల్ చెప్పాను. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కోడింగ్కి వెళ్ళిపోదాం. కోడింగ్ వెళ్దాం అంటే ఇప్పుడు మనకి ఏమి తెలుసు అంటే ఏమైనా తెలిసినాయి. నెక్స్ట్ ఇంకా అంటే అప్పుడే వద్దు, ఇంకా థియరిటికల్గా చాలా మనం చెప్పాల్సింది. లైక్ ఇప్పుడు ఓకే టూల్స్ ఇక్కడ మనం చేస్తాం కదా, లోకల్ సర్వర్ ఎగ్జాంప్ అనేది దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ లోకల్ హోస్ట్ సర్వర్. సో ఇది ప్రోగ్రామింగ్, ఇది మీరు ఇన్స్టాల్ చేసేది కదా, మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన సర్వర్ ఇది. సో ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. దీన్ని మనం ఎక్కడ రన్ చేస్తాం, గిట్ బ్యాష్లో రన్ చేసుకుంటాం. సో గిట్ బ్యాష్ అంటే ఏంటి, గిట్ బ్యాష్ ద్వారా ఏంది యూజ్ అనేది అని నేర్చుకుంటాం. నెక్స్ట్ మొంగో బూస్టర్ ఇది యూజ్ చేసుకుంటాం. అదే ఇవన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నేను. సో వీటితో పాటు ఓకే నేను చెప్పాను కదా వీటితో పాటు ఇంకా మనం చాలా టూల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనము ఓకే కోడింగ్లోకి వెళ్ళే ముందు టూల్స్ అసలు కోడింగ్ రాసే ముందు మనం ముందు నేర్చుకోవాల్సిందండి. ఒక్కొక్క చాలా టూల్స్ ఉంటాయి, టూల్స్ గురించి తెలుసుకుందాము మొత్తం. ముందు కోడింగ్ అనేది ఎవరైనా రాస్తారు, కోడింగ్ రాయడంలో పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే నాలుగైదు బేసిక్గా ఒక లాంగ్వేజ్లో బేసిక్స్ కానీ వస్తే ఆటోమేటిక్గా కోడ్ రాస్తాం. బట్ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రాబ్లం వస్తుంది కదా ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి నాలెడ్జీ ఉంది, కోడింగ్ నాలెడ్జీ ఉంటుంది. సో రియల్గా అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నాలెడ్జీ లేనప్పుడు ఆ యొక్క కోడింగ్ నాలెడ్జీ ఎందుకు యూజ్ అవ్వదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ మీకు రానికుండా చూడడానికి ఈ వీడియోస్ మొత్తం తయారు చేస్తున్నాను నేను. సో లాస్ట్ టైం మీకు చెప్పింది నాకు అర్థమయ్యేది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఓకే ఇప్పుడు రియల్గా చూపించాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం అప్పుడే కోడింగ్కి వద్దు. కోడింగ్కి వెళ్ళే ముందే మనము అసలు ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ ఎలా ఉంటాయనే తెలుసుకుందాం. ఆఫ్టర్ ఫంక్షనాలిటీస్ అన్నీ తెలుసుకున్న తర్వాత కోడింగ్ రాయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఏముంది ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉంది ఇన్పుట్ ఫీల్డ్ యూఐ చేశారు కదా, యూఐ ఏముంది దీంట్లో ఇన్పుట్ లైక్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి హెచ్టిఎంఎల్లో. ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేశాను, సైన్అప్ ఫంక్షన్. ఇన్పుట్ ట్యాగులు తెలిస్తే ఈ రెండు చేయడం పెద్ద ఇదేం కాదు కదా. సైన్అప్ ట్యాగ్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో ఇవన్నీ చాలా సింపుల్గా ఉండే ఇవన్నీ తెలిసి ఇవన్నీ చేస్తాం మనం, క్రియేట్ చేయగలుగుతాం. బట్ దీన్ని ఎక్కడ ఎలా సర్వర్లో ఇప్పుడు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వచ్చేసింటుంది కదా, నాకు తెలిసి మ్యాక్సిమం ఐడియా అనేది వచ్చేసింటుంది. సో ఇంకా మనము డెప్త్కి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడతో ఐ థింక్ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టూల్స్ ఉంటాయి, టూల్స్ చెప్పాలా. ఓకే టూల్స్ గురించి కూడా ఒక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు కోడింగ్లోకి వెళ్దాం. ఓకే కోడింగ్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే angularjs అప్లికేషన్కి, నోడ్జేఎస్ అప్లికేషను, mongodb అప్లికేషన్స్, జావాతో, సర్వ్లెట్స్తో, నెక్స్ట్ స్ప్రింగ్ ఎలా యూస్ చేయాలా, హైబర్నేట్ ఎలా యూస్ చేయాలా, సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలా, ఇవన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్కి తెలుగుకి ఓకే ఒక తెలుగు స్టూడెంట్ అనేవాడు ఇంగ్లీష్లో ఒకటి మనం కంటెంట్ అర్థం చేసుకోవాలి ఏదైనా సరే, అర్థం చేసుకున్న తర్వాత అది ఎంత పెద్ద టాస్క్ అయినా సరే మనకి ఈజీగా చేయగలం. ఒకవేళ అర్థం కాకపోతే అది ఎంత చిన్న టాస్క్ అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనము ఈజీగా డెవలప్ చేయగలుగుతామనే ఉద్దేశంతో నేను తెలుగులో చెప్తున్నాను. తెలుగులోనే కాదు లైక్ ఇంగ్లీష్లో కూడా చెప్తాను. సో ప్రస్తుతానికి నేను ఈ వీడియోస్ అన్నీ తెలుగులో స్టార్ట్ చేసిన వన్స్ ఇవన్నీ ఓకే అందరూ చూస్తున్నారు బాగానే ఉందన్నప్పుడు నెక్స్ట్ నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో చేసినందుకు. ఓకే బాయ్.